హే గైస్, గీతాంజలి మళ్ళీ వచ్చింది. ఏమో థియేటర్లో అయితే నాకు అంత కనిపించలేదు, స్క్రిప్ట్ కంటే పాప్కార్న్ బాగుందని చెప్పి థియేటర్ బయట ఆగిపోయినట్టుంది. ఉండండి, పిలిచుకొస్తా, మూవీ గురించి మాట్లాడుకుందాం. పాప్కార్న్ తినేసి వస్తుందంట. మీన్వైల్ లెట్స్ టాక్. సో కోనా వెంకట్ గారి గీతాంజలి ఫస్ట్ పార్ట్ వాజ్ అ వెరీ గుడ్ హిట్ అండ్ కామెడీ కూడా బాగుంటుంది. సో సెకండ్ పార్ట్ అనగానే అదే ఎక్స్పెక్టేషన్స్తో మనం మూవీకి వెళ్తాం. సో సూపర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్తే కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చు, ఎందుకంటే కోనా వెంకట్ గారు ఎప్పుడు ఇచ్చే అంత పంచ్ రైటింగ్ ఇందులో అనిపించలేదు. సో స్టోరీ ప్లాట్కి వస్తే, ఫస్ట్ పార్ట్లో స్టోరీ ఎక్కడైతే ఆగిపోతుందో సెకండ్ పార్ట్లో అక్కడే స్టార్ట్ అవుతుంది. అండ్ శ్రీనివాస్ రెడ్డి, హూ ఇస్ ద మెయిన్ లీడ్ ఇన్ ఫస్ట్ పార్ట్, ఇందులో కూడా ఆయనే మెయిన్ లీడ్. అండ్ మిగిలిన క్యారెక్టర్స్ అందరూ కూడా సేమ్ క్యారెక్టర్స్ ఉన్నారు. వీళ్ళందరికీ చాలా కష్టాల్లో ఉంటారు అండ్ దే నీడ్ మనీ. సో ఈ మనీ సంపాదించడం కోసం వాళ్ళకు ఒక మూవీ ఆఫర్ వస్తుంది. ఆ మూవీ ఆఫర్ ఏంటి అంటే, ఒక హారర్ మూవీ తీయాలి, ఒక హాంటెడ్ హౌస్లో, ఒక పాతబడ్డ బంగ్లాలో ఒక హారర్ మూవీ తీయాలి. అది తీస్తే వాళ్ళకి మనీ వస్తాయి. సో వాళ్ళందరూ మూవీ తీయడం కోసం అక్కడికి వెళ్తారు. అండ్ ఆ మూవీ తీసేటప్పుడు ఏమవుతుంది అండ్ మూవీ తీస్తారా లేదా అన్నదే ఈ మూవీ ప్లాట్. సో ఇనేవే స్పాయిలర్ లేకుండా చెప్పాలి అంటే, యానిమల్ మూవీ ఎసెన్స్ని హారర్ కామెడీలో చూపించడానికి ట్రై చేశారు. అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకుంటారు. సో ఇది చాలా ప్రిడిక్టబుల్ స్టోరీ అండ్ ఒక టెంప్లేటెడ్ స్టోరీ అండ్ ఇది హారర్ కామెడీ. సో హారర్ అయితే అసలు ఏమీ లేదు, బట్ పార్ట్లు పార్ట్లుగా చూస్తే కామెడీ మాత్రం సెకండ్ హాఫ్లో చాలా ప్లేసెస్లో బాగానే పండింది. బట్ స్టోరీ రైటింగ్ చాలా ప్రిడిక్టబుల్గా ఉంది. సో ప్రతి సీను వచ్చే ముందే మనకి తెలిసిపోతూ ఉంటుంది, నెక్స్ట్ ఇది అవుతుంది, నెక్స్ట్ ఇది అవుతుంది అని మనము ఊహించేసి గెస్ట్ చేసేసి కూర్చోవచ్చు. అంత ప్రిడిక్టబుల్గా ఉంటుంది. సో దానివల్ల మనకి మూవీ అంత ఎక్సైటింగ్గా అనిపించదు. సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఏంటి అంటే, ఐరనే వంచాలా ఏంటి అన్న డైలాగ్ అసలు మూవీలో కంటే ఈ మూవీలో బాగా పండింది అండ్ కరెక్ట్ ప్లేస్లో ఎక్కడ పడాలో అక్కడ పడింది. సో ఈ మూవీ మొత్తంలో సెకండ్ హాఫ్లో విజయ్ దేవరకొండ గారి రిఫరెన్సెస్ చాలా ఉన్నాయి అండ్ అవన్నీ కరెక్ట్ ప్లేసెస్లో పడ్డాయి. అండ్ టూ మచ్ హిలేరియస్ కామెడీ వచ్చింది ఆయన పంచెస్ వల్ల అండ్ ఆ స్పెసిఫిక్ డైలాగ్స్ వల్ల. అండ్ బెస్ట్ థింగ్ ఇన్ దిస్ మూవీ ఈజ్ కమీడియన్ సత్య, సూపర్గా ఉన్నారు, కామెడీ కుమ్మేశారు ఆయన. అండ్ నెక్స్ట్ గుడ్ థింగ్ ఈజ్ సునీల్ గారు, సునీల్ గారు కమ్బ్యాక్. బట్ కానీ ఓల్డ్ డేస్ ఆర్ గోల్డ్ డేస్ ఫర్ సునీల్ గారు. ఆ లెవెల్లో అయితే లేదు ఆయన క్యారెక్టర్, ఆయన పంచెస్ బికాజ్ ఆ క్యారెక్టర్ని వాళ్ళంతలాగా చేయలేదు. బట్ సునీల్ గారి కామెడీ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ ఇన్ దిస్ మూవీ. శ్రీనివాస్ రెడ్డి గారు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు ఆయన రోల్లో, యాజ్ యూజువల్ ఆయన ఎప్పుడు బాగానే చేస్తారు. సో అదర్ దాన్ దమ్ మిగిలిన క్యారెక్టర్స్ అన్నీ పెద్ద స్క్రీన్ టైం ఏం లేదు, యాజ్ లాంగ్ యాజ్ వాళ్ళు ఉన్నంతసేపు ఓకేగా ఉన్నారు. దే డిడ్ గుడ్ ఫర్ దేర్ రోల్స్. అండ్ మెయిన్లీ మూవీ సెకండ్ హాఫ్ కామెడీ ఈజ్ వెరీ గుడ్ ఇన్ సమ్ ఆఫ్ ది పోర్షన్స్. అండ్ దాని తర్వాత క్లైమాక్స్ వచ్చేసరికి తొందరగా ఏదో రష్ చేసేసినట్టు అనిపించింది, ఏదో ఒకటి తొందరగా దీన్ని ముగించేసి అందరిని ఇంటికి పంపించేద్దాం, మనం కూడా వెళ్ళిపోదాం అన్నట్టు క్లైమాక్స్ ఉంది. ఏదో ఒకటి చేసి దాన్ని ర్యాప్ చేసేసి ది ఎండ్ బోర్డ్ వేయాలి అన్నట్టు క్లైమాక్స్ పెట్టారు. సో ఓవరాల్ చెప్పాలంటే మూవీ ఫస్ట్ హాఫ్ ఈజ్ ఫ్లాట్. ఇంటర్వెల్లో పెద్ద బ్యాంగ్ లాగా తీసుకొచ్చాము అని చూపించడానికి ట్రై చేశారు, బట్ పెద్దగా ఏమనిపించదు, ఇదో పెద్ద ట్విస్టా అన్నట్టు ఒక ఫీలింగ్ వస్తుంది. సెకండ్ హాఫ్లో ఒక 15-20 మినిట్స్ టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ద మూవీ కామెడీ చాలా బాగా సెట్ అయింది. అండ్ మూవీ ఎండింగ్ వచ్చేసి ఫుల్లీ రష్డ్ ఎండింగ్. సో దట్స్ హౌ ద మూవీ ఈజ్ ఓవరాల్. సో డెఫినెట్లీ వన్ టైమ్ వాచ్ యాజ్ ఫర్ మీ. ఏమో వెళ్ళి చూడండి, మీకు ఇంకా బాగా నచ్చచ్చు. వన్ టైం కాకపోతే 3-4 టైమ్స్ చూడాలని కూడా అనిపించవచ్చు, డిపెండింగ్ ఆన్ యువర్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ అండ్ హౌ యూ టేక్ ద కామెడీ. అండ్ యాజ్ ఆల్వేస్, నేను ఎప్పుడు మూవీ చూడొద్దని చెప్పను, ఆల్వేస్ గో వాచ్ ద మూవీ. నచ్చితే మనకే మంచిది, మూవీ బాగుందనుకుంటారు, నచ్చకపోతే మీరు కూడా కొంచెం అనుభవిస్తారు అంతే కదా. ఏవో సౌండ్స్ వస్తున్నాయి, పాప్కార్న్ అయిపోయినట్టుంది, గీతాంజలి ఇక్కడికే వచ్చేసినట్టుంది. సో ఐ హ్యావ్ టు గో అటెండ్ హర్. టేక్ కేర్ గైస్ అండ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఏంటి నిజంగానే వచ్చేసావా, మూవీలో రావాల్సింది, బాగుండేది.